రోమన్ సామ్రాజ్య విస్తరణలో ప్రముఖ పాత్ర వహించిన రాజు జూలియస్ సీజర్. రాజు కాకముందు ఒకసారి సముద్రయానము చేస్తూ ఉండగా సముద్రపు దొంగలు ఆయనను అపహరించుకుపోయారు. వదిలిపెట్టాలంటే బదులుగా 20 టాలెంట్ల వెండిని, అనగా 620 కిలోల వెండిని ఇవ్వాలని అడిగారు. అయితే సీజర్ తండ్రి మావయ్య రోమన్ సామ్రాజ్యంలో ఉన్నత స్థాయి అధికారులన్న విషయము వారికి తెలియదు. సీజర్ కూడా ఆ విషయము చెప్పలేదు. కానీ తన విలువ వారడిగిన మొత్తానికి కంటే ఎక్కువేనని, అందుకే 20 టాలెంట్ల వెండికి బదులు 50 టాలెంట్ల వెండిని తీసుకోమని చెప్పాడు. అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తామంటే ఎవరు వద్దంటారు? దొంగలు సరేననటంతో సీజర్ వెండిని తెమ్మని తన అనుచరులను పంపించాడు. వారు అన్ని కిలోల వెండిని సేకరించటానికి 38 రోజులు పట్టింది. ఆ మొత్తాన్ని తీసుకుని దొంగలు సంతోషముగా సీజర్ను వదిలివేశారు. కానీ వారి ఆనందము ఎక్కువసేపు నిలవలేదు. రాజ్యానికి వెళ్ళిన సీజర్ సైన్యముతో తిరిగి వచ్చి వారిని బంధించి తనిచ్చిన వెండితో పాటు వారి దగ్గరున్న ఇతర నగదును కూడా తీసుకున్నాడు.